वेलकम बैक टू आफ्टर रिकॉर्ड అక్కడ చైర్మన్ గా చేస్తే ఎమ్మెల్యే గిరి దక్కుతుందట ఎమ్మెల్యే ఛాన్స్ మిస్ అయినా మంచి పోస్టులు ఖాయమట అక్కడున్న సెంటిమెంట్ అలాంటిది మరి ఆ పదవిని ఎవరైనా వదులుకుంటారా ఏళ్ళకేళ్ళుగా ఖాళీగా ఉన్న ఆ పదవిపై కొందరు నేతలు గురిపెట్టారు కర్చీఫ్లతో రాజధానికి చక్కర్లు కొడుతున్నారు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పాలక మండలి మూడేళ్ల క్రితం రద్దయింది అప్పటి కొత్త పాలక మండలి కొలువు తీరలేదు పాలక మండలి ఏర్పాటుకి ఈ మధ్య నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ సర్కార్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు దీంతో భద్రాద్రిలో రాములవారి సేవ చేసుకుంటామంటూ నేతలు వ్యాపారవేత్తలు క్యూ కట్టేస్తున్నారు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పదవుల్ని మహాభాగ్యంగా భావిస్తారు పాలక మండలిలో 10 మంది సభ్యులు ఉంటారు వీరిలో దేవస్థానం ప్రధాన అర్చకుని నేరుగా నామినేట్ చేస్తారు ఇక మిగిలిన 9 మందిలో ఒకరు చైర్మన్ ఈ పదవుల కోసం మొత్తం 83 మంది దరఖాస్తు చేసుకున్నారని సమాచారం భద్రాచలం దేవస్థానం ఖమ్మం జిల్లాలో ఉన్న పాలక మండలిలో ఛాన్స్ కోసం వేరే జిల్లాల వారు కూడా ప్రయత్నిస్తున్నారట హైదరాబాద్ లో ఉన్నవారు సైతం పాలక మండలిలో చోటు కోసం తమవంతు ప్రయత్నాల్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది రాజకీయ నేతలతో పాటు పలువురు వ్యాపారవేత్తలు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారట వీరిలో చైర్మన్ పీఠం కోసమే ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారట దరఖాస్తులు చేసుకున్న వారు హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేస్తున్నారని తెలుస్తోంది భద్రాచలానికి చెందిన ఉద్యమనేత విద్యాసంస్థల అధినేత పట్టణానికి చెందిన ట్రస్ట్ మాజీ సభ్యులు ఇద్దరు చైర్మన్ పీఠంపై గురిపెట్టారని సమాచారం వీరే కాకుండా ఖమ్మం పట్టణానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు సైతం పాలక మండలిలో చోటు కోసం ఖర్చీ వేస్తున్నారట జాబితాను సిద్ధం చేసే బాధ్యతను జిల్లా మంత్రి తుమ్మలకి అప్పగించారట సీఎం కేసీఆర్ దీంతో మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారట ఆశావహులు త్వరలోనే జాబితా సిద్ధమయ్యే అవకాశం ఉండడంతో మరికొందరు ఆశావహులు రాజధానికి చక్కర్లు కొడుతున్నారని తెలుస్తోంది భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పాలక మండలిలో చోటు దొరకడం పెద్ద గౌరవంగా భావిస్తారు అంతేకాదు పాలక మండలిలో పనిచేసిన వారికి భవిష్యత్తులో మంచి మంచి పదవులు వరిస్తాయన్న సెంటిమెంట్ కూడా భద్రాచలం పాలక వర్గానికి పోటీ పెంచుతోంది ఈ సెంటిమెంట్ను బలంగా నమ్ముతున్న వారంతా ఈసారి ఎలాగైనా ఓ పోస్ట్ కొట్టేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట మరిసారి రాములూరి దయ ఎవరి మీదుంటుందో చూడాలి